नमस्ते, वेलकम टू बीसीएन न्यूज़, నేను మాధవి. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. దేశానికి కేసీఆర్ సేవలు అవసరమన్న మంత్రి జగదీష్ రెడ్డి, బీజేపీపై విమర్శలు. వికారాబాద్ మండలంలో జరిగిన మనవూరు మనబడి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. మల్కాజ్గిరి 136వ డివిజన్లో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కేసీఆర్పై విమర్శలు గుప్పించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో బీజేపీని గద్దెదించడానికి కావాల్సిన కేసీఆర్ మిషన్ ఢిల్లీ కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు ఎస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం బీజేపీ ఏం చేసిందని ఇక్కడికి వస్తారని మండిపడ్డారు. బీజేపీ హయాంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారి సంఖ్య పెరిగిందన్న మంత్రి తమ చుట్టూ ఉండే దళారులను మాత్రం బాగు చేసిందని విమర్శించారు. ఇవాళ అభివృద్ధికి కొత్త నమూనాగా దేశానికి కేసీఆర్ సేవలు అవసరమని దేశ ప్రజలు గుర్తించారన్నారు. ఈ దేశ అభివృద్ధి కొరకు ఏం చేసినా చెప్పగలుగుతారు? ఈ దేశంలో దారిద్ర్య రేఖ కింద ఉండే ప్రజలు పెరిగినారు, అసంఖ్య పెరిగింది. ఒకరో ఇద్దరో ముగ్గురునో కోటీశ్వర్లను చేయడం నేను వీళ్ళని ఇంతలావు చేసినా అని చెప్పుకొని వస్తాడా? తెలంగాణకి ఏమని చెప్పుకొని వస్తారు? ఏం మిషన్? మీ మిషన్లన్నీ గంగలు గలవాల్సిందే, మీ మిషన్లన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయి. ప్రజలకు విజ్ఞత ఉంది, ఈ దేశ ప్రజలకు విజ్ఞత ఉంది. ఎప్పుడు ఎట్లా స్పందించాలనో ఈ దేశ ప్రజలకు బాగా తెలుసు. ఇక అయిపోయింది మీ పని. మీ కళ్ళబొల్లి కబుర్లు, మీ మోసపు మాటలు, నమూనాను రూపొందించిన కేసీఆర్ తెలంగాణను ఎట్లా డెవలప్ చేసిండో, ఈ దేశానికి కేసీఆర్ సేవలు అవసరమని చెప్పి కూడా మిషన్ తెలంగాణలో, మిషన్ బెంగాల్లో, మిషన్ తమిళనాడు ఏవి పనిచేయవు. ఇప్పటికే ఫెయిల్ అయినాయి. ఇక నుంచి బీజేపీ వెనకే తప్ప ఇంక ముందుకు పోయేది ఉండదు. వికారాబాద్ మండలం మద్గుల చిట్టంపల్లి డిపిఆర్సి భవనంలో కలెక్టర్ నిఖిల అధ్యక్షతన మనవూరు మనబడి సమీక్ష సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పాఠశాలలో 12 రకాల మౌలిక వస్తువులు కల్పిస్తూ అభివృద్ధి చేయనున్నారు. పాఠశాలల అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. దాతల నుండి విరాళాలు తీసుకోనున్నట్లు చెప్పారు. అంతకుముందు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి దిశ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా పనిచేసిన ఆశా వర్కర్లకు మంత్రి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ 123వ డివిజన్ పరిధిలో 72,30,000 రూపాయలతో చేపట్టబోయే సిసి రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మరియు హెచ్ఎంటి కాలనీకు కేటాయించిన స్వచ్ఛ ఆటోలను కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ పరిధిలో 100 శాతం
అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేసి పరిశుద్ధ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈరోజు హైదరాబాద్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరుగుతూ ఉంది. 70 లక్షలతో సీసీ రోడ్లు వేయటం, దాంతోపాటు హెచ్ఎండి హిల్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తని పూర్తిగా 100% 2022 హైదరాబాద్ డివిజన్లో ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా చెరువుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, 100% రోడ్స్, 100% మంచినీటి సరఫరాత కార్యక్రమాల్లో భాగంగా అటువంటి మొట్టమొదటి వర్క్ మళ్ళీ హైదరాబాద్ డివిజన్లో హెచ్ఎండి హిల్స్లో ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతోంది. నాలాల విషయంలో కానీ, పార్కుల విషయం, టీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ పూర్తిగా చేయించుకోమని అసోసియేషన్ కూడా చెప్పడం, దానిలో భాగంగా మేము కూడా నైట్ కానీ డే కానీ మేము మా కార్పొరేటర్ మా అధికారులు కూడా విజిట్ చేసి ఒక మంచి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ 136వ డివిజన్ లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాప్రాల్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. మరి వీరు జయరామన్న, గోకులన్న, అదే విధంగా సాయి వీరందరిని అడుగుతా ఉంటే కూడా మేము స్టార్టింగ్ ఎన్నికల్లో వీరితో ప్రచారం చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బ్రహ్మాండంగా బైక్ మీదనే తిరుగుతా ఉన్నారు. మరి ఎక్కడికైనా వచ్చి మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీనా ఉపేందరెడ్డి గారు మా సోదరి మరి కార్పొరేటర్ అయిన తర్వాత దాదాపు 1 crore 55 lakhs ఓన్లీ 1 crore 55 lakhs వర్క్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 1 crore ప్రపోజల్స్ పెట్టారు. ఇక్కడ 50 lakhs ఇమీడియట్గా కమిషనర్ గారు ఒప్పుకున్నారు, అప్రూవ్ చేశారు 50 lakhs. ఇంకో 50 lakhs కూడా విదిన్ 1.5 months ఇస్తానని చెప్పారు. ఈ 1.5 months భగత్ సింగ్ నగర్ అదే పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. పొన్నాల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన బంగారు భారత్ నినాదం అత్యంత హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నాడని పొన్నాల దుయ్యబట్టారు. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుందంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. పొన్నాల తెలంగాణ ప్రజల ప్రాణ త్యాగాలను, పోరాటాలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చెరవతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాక ఇప్పుడు దేశాన్ని భ్రష్టు పట్టిస్తానంటున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవేవి రానటువంటి మీ పొన్నాల లక్ష్మయ్య మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ నిన్న కేసీఆర్ గారు మహారాష్ట్ర పర్యటన, తర్వాత దాని మీద లీగులు మేము పత్రికల్లో మేము చూసేదైతే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు లేదు. కాళేశ్వరం పెట్టి ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు వాడుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో, ఒక ఎకరానికి అదనంగా నీరు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ 8 సంవత్సరాలలో కంతనపల్లి ప్రాజెక్టు తుపాకులగూడెం తీసుకుపోయాడు, అది అక్కడే ఉంది. దుమ్ముగూడెం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆంధ్ర నుంచి మనకి ఇంకా ఎక్కువ నిధులు రావాలని మెదావులకు మెదావాలి ఏమన్నారు, పునర్నిర్మాణం అన్నారు. నేను పిసిసి అధ్యక్షుడిగా 2014 ఏప్రిల్లో ఏమన్నాను, ఇగో ఇది పవర్ లో ఇచ్చేశాము. వెంటనే ఆ రోజు సాయంకాలం ఏదో పబ్లిక్ మీటింగ్లో నన్ను ఎగతాళి చేశారు. 3 రోజుల తర్వాత అదే మనిషి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ మాట మాట్లాడి ఇక ఉంటుంది కదా హైప్ క్రియేట్ చేయాలి. నిన్న ఇవాళ వార్తలు ఎక్కడ వచ్చినాయి, ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఆశా వర్కర్లకు ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ ఫోన్లు దోహదపడతాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ బోలక్పూర్ యుఎస్పీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న 35 మంది ఆశా వర్కర్లకు మరియు కవడిగూడ డివిజన్ మారుతినగర్లో యూపీఎస్సీ ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు 18 స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ చేశారు.
సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వానికి విచ్ఛిన్నం చేసి విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని, తెలంగాణ సెంటిమెంట్ ని అగౌరవపరిచి ప్రధానమంత్రిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటు చేయడం అసంభవమని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మూతబడే స్థితిలో ఉన్న బీజేపీని కేసీఆర్ జీవం పోస్తున్నాడని, బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లును సమర్థించిన టీఆర్ఎస్ ఇప్పుడు వ్యతిరేక గలం ఎందుకు వినిపిస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కేంద్రంలో అధికారాలు ఉన్నది, ఇన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలై దేశముల ఇవ్వాల ఏ రాజకీయ నాయకుడిని వేధించకుండా ఉండలే బీజేపీ. పక్కన డికే శివకుమార్ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, ఈ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, బీజేపీని ప్రశ్నించే నాయకుడిని సిబిఐ పేరు మీదనో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీదనో విజిలెన్స్ పేరు మీదనో రైట్ చేసిన ఒక్క చంద్రశేఖర్ రావు గారి కుటుంబం తప్ప. మరి మొత్తానికి ఢిల్లీ నుంచి గల్లీ దాకా వచ్చినప్పుడు అలా మీరు అదే ఆరోపణ చేస్తా ఉన్నారు, ఇవాళ ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? ఈ చర్యలు తీసుకోకపోవడం అటువంటి అనుమానాలకు తావిస్తుందా లేదా ఒక సామాన్య పౌరుడికి? మీరే అంటా ఉన్నారు కుటుంబకి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా, అడుగుతున్నా అడుగుతున్నాను. ఎప్పుడు కూడా మా పార్టీ తరఫున జమిలీ ఎన్నికలు, పార్లమెంటు శాసనసభ ఒక్కదారి జరిగే ఎన్నికల్ని 6 నెలల ముందుకు భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా ఎన్నికలు జరిగినాయా? తెలంగాణలో అసలు బీజేపీ అనేటువంటిది దర్వాజా బంద్ చేసుకోవాలి, కానీ దానికి జీవం పోస్తుంది కేసీఆర్ గారు. ఎందుకంటున్నా అంటే తెలంగాణ విభజన హామీల మేరకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి ఎందుకు జరుగుతుంది అంతా? నిజంగా ఒకవేళ బండి సంజయ్ ఇప్పటికి 200 సార్లు అనొచ్చు, అమిత్ షా దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే నడ్డా కాదు, ఎవరు ఢిల్లీకే వచ్చిన ఇక్కడ చంద్రశేఖరరావు కుటుంబం అవినీతికి పాల్పడ్డదని అంటా ఉన్నాడు. ఇలా ఎందుకు అటువంటి ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నా అని అడుగుతా ఉన్నా. ఎందుకు నీ యొక్క ప్రభుత్వం కేంద్రంలో అధికారాలు ఉన్నది, నీకు ఇన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలని దేశముల ఇవ్వాల ఏ రాజకీయ నాయకుడిని వేధించకుండా ఉండలే బీజేపీ. పక్కన డికే శివకుమార్ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, ఈ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం భువనగిరిలో స్థానిక దీప్తి హోటల్లో చింతల యువసేన అధ్యక్షులు కుతాడి సురేష్ ఆధ్వర్యంలో చింతల వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఇంతమంది అభిమానుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కేటీఆర్ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో కొనసాగుతానని తెలిపారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరికి అవకాశం వచ్చింది, ఇప్పుడు మిత్రుడు శేఖర్ రెడ్డి గారికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు, వారు ఏది ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే దాన్ని మేము అందరం కూడా శిరసవహిస్తాం. అవకాశాలు వస్తుంటాయి రాజకీయాల్లో, అందరికి అవకాశాలు రావు. ఇంత ప్రఖ్యాత తెలంగాణ లాంచిందో మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఒకటి ఆలోచించాలి, త్వరలో వచ్చిన ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, ప్రజలకు అన్ని విధాల మేము కలిసి ఉంటాం, ఈ ప్రాంతంలో ఉంటాం. నేను ఈ ప్రాంత వాసీని నాకు అభిమానులు కానీ, నా మిత్రులు కానీ, బంధువులు కానీ, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రాంతాల్లో చాలా మంది లీడర్లు తయారు చేసిన, ఇలా సగం మంది నేను కూడా ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ అభిమానించే వాళ్ళు చాలా మంది అన్ని పార్టీల వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్వాగతం పలికినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు ఇలా తిరుమల కర్ణాటకలోని శివమొగ్గలో దారుణ హత్యకు గురైన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను నిరసిస్తూ హన్మకొండ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని రావెల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు 3 రోజులుగా కొనసాగాయి. బండ్ల బోనాల ఊరేగింపు, మల్లికార్జున స్వామి కళ్యాణం, అగ్నిగుండం బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, సంఘం సభ్యులు, భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి ప్రాంతంలో
జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు రుణపడి ఉంటారని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. నారాయణ్ ఖేడ్ బహిరంగ సభలో మున్సిపల్ అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జీఎంఆర్ చిత్రపటాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ టీపీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 110 కోట్ల రూపాయలతో 3 భారీ రిజర్వాయర్ పనులు ప్రారంభించామని తెలిపారు. 1,50,00,000 రూపాయల వ్యయంతో 5 ఎకరాల్లో చేపడుతున్న వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేసి మహాప్రస్థానంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, వార్డు కౌన్సిలర్లు భ్రమరంభిక మల్లికార్జున స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సంగమేశ్వర కేటాయించడం ఆ వేదిక పైన జరిగింది. కాబట్టి ఈ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పాపులేషన్ ఈరోజు 225 కోట్ల రూపాయలు, 110 కోట్ల రూపాయలు కూడా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీకి సాంక్షన్ కావడంగా ముందుకు తీసుకెళ్తూ ఈ అభివృద్ధిలో అన్ని మున్సిపాలిటీలతో పోటీ పడుతూ దీన్ని ముందజలో అభివృద్ధిలో ఉంచుతామని మీ అందరికీ తెలియజేస్తూ మేడ్చల్ జిల్లా నారపల్లిలో మేడ్చల్ జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడు డాక్టర్ రణధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి జాగృతి పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ మరియు సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5,000 కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 27 ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి ప్రారంభమై మార్చి 5వ తేదీన జనగాం వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అలాగే భారీ బహిరంగ సభ కూడా జనగాంలో ఏర్పాటు చేస్తున్నామని నాయకులు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి, మా రెడ్డి జాగృతుల్లో చాలా నిరుపేదలు ఉన్నారు, కానీ మన ప్రభుత్వాలైన ప్రతిపక్షాలైన ఏమనంటే అగ్రవర్గాలు అని పేరు ఒక్కటే వచ్చింది తప్ప మాకు అనేది చాలా మట్టుకు కింద పడిపోయి ఉన్నాము. కనీసం ఎకరం జాగాలేని ఇచ్చినట్టుగా మాకు కూడా ఇంత సహాయం అందియాలని, ఏ రకంగానైనా మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం రెడ్డి జాగృతి తరఫున. జై రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మరియు రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27 నుండి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి జనగాం 5వ తారీఖు వరకు జనగాం వరకు రెడ్డి పాదయాత్ర జరుగుతూ ఉంది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురానికి ఈ యొక్క పాదయాత్రను మేము పాదయాత్రలో మీరు అందరూ భాగస్వాములు కండి, మీ పిల్లల భవిష్యత్తు నిర్మించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా మన కార్పొరేషన్ కావాలి. ఇలా అన్ని కులాల కార్పొరేషన్ ఉంది, మనం అడగట్లేదు కాబట్టి ఇలా కార్పొరేషన్ ఇవ్వట్లేదు. రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి ఇస్తాం. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు మీరు మీ యొక్క అవసరాల గురించి కాకుండా, రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల అవసరాల గురించి మాట్లాడండి. ఇప్పటిదాకా ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా రెడ్డి కార్పొరేషన్ కావాలి, రెడ్డి కార్పొరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేయలేదు. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా రెడ్డి కార్పొరేషన్కు మద్దతు ఇవ్వాలి. పాలకపక్షం కూడా ఇంట్లో పేదలు ఉన్నారు కాబట్టి మీ యొక్క మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి ఖచ్చితంగా మా పాదయాత్రకు ముందే మీరు అనౌన్స్ చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ లేదు అంటే కాదు, ఖచ్చితంగా మా పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత జనగాంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. దీనిందరికి కూడా రెడ్డి పేదలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీశైలంలో భ్రమరంభిక మల్లికార్జున స్వామి వార్లకు సహస్ర దీపాలంకరణ విశేష పూజలు నిర్వహించారు. ఆలయం లోపల వెండి రథంపై ప్రకార ఉత్సాహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లవన్న అర్చకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో
జిల్లాలో కొండమల్లేపల్లి మండలం బాబూజీ నగర్ సత్య కుమారుడు చరణ్ ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు మరమ్మతులు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వం చరణ్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియాగా 50 లక్షలు మరియు డబుల్ బెడ్రూమ్ ఉద్యోగం ఇవ్వాలని సేవాలాల్ బంజారా సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకుడు డిమాండ్ చేశారు. లారీ దొంగతనం చేస్తూ విడిభాగాలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న ఒక నేరస్తుని పోలీసులు పట్టుకున్నారు. ప్రెస్ మీట్ లో డిఎస్పీ కిరణ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో తూప్రాన్ సిఐ శ్రీధర్, మనోహరాబాద్ ఎస్ఐ రాజు గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. రోజు దండపల్లి గ్రామం శివారులో ఉన్న రైస్ మిల్ లో పెట్టిన ఒక ఎంటైర్ టిప్పర్ దొంగిలించబడడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ రోజు మార్నింగ్ ఒక నేరస్తుని ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద రాత్రుల సీను అని చెప్పి మాలియా తండా ఆఫ్ చండీ విలేజ్ ఆఫ్ శివంపేట ఆ గ్రామం సంబంధించిన శ్రీను అనే అతన్ని కన్నా కస్టడీ తీసుకోవడం జరిగింది. ఆ బండిని అప్పుడే స్వాధీనం చేసుకున్నాము. ఈ నేరం కూడా ఇదే శ్రీనివాస్ చేసినాడు కాబట్టి ఇప్పుడు రెండు లారీలు దొంగతనం చేసిన కేసులో ఇవాళ అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్ పై వేటు వేసి అటెండర్, వాచ్మెన్ ను అధికారులు విధుల నుండి తొలగించారు. కొంతమంది పాఠశాల నుండి నిత్యావసర సరుకులు అమ్ముకుంటున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దర్యాప్తు చేసి నిత్యావసర సరుకులను వార్డెన్, అటెండర్, సెక్యూరిటీ గార్డ్ తరలించినట్లు నిర్ధారించారు. వెంటనే వెళ్ళి మా ఎండో గారు, సూపరింటెండెంట్ గారు పరిశీలించి నాకు పూర్తి వివరాలు ఇవ్వాల్సిన కోరడమైనది. దాని ఉద్దేశం ఈరోజు టీచర్లతో సమావేశం ఏర్పాటు చేయడము, మీ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడము జరిగితే మనకే కాదు మన గ్రామానికి, మన జిల్లాకు చాలా వ్యాధ్యం వస్తుంది కాబట్టి ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కొత్తగా ప్రిన్సిపాల్ కూడా వచ్చారు, ఆ ప్రిన్సిపాల్ గారు నిలువైతున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కవలల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి 14 మంది కవల జంటలు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రమేష్, సురేష్, నరసింహులు, సుభాష్ గౌడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ గీతా స్కూల్, డిప్టీ స్కూల్ నుంచి, ప్రైవేట్ పాఠశాల నుంచి కవలలు హాజరై పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా కవలలేం కాబట్టి కవల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ అన్న అనుభవాలు కూడా మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలో కొలువైన శ్రీ పూర్ణగిరి స్వయంభూ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ మెంబర్ రాములు ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణలు చేసి ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం వేద పండితులచే హోమయజ్ఞం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ కార్యదర్శి తంగళ్లపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఇవాళ ఏం రోజు అవుతుంది? ఆయన పుట్టినరోజు అవుతుంది.
ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. అన్ని రూపాలుగా ఉంటారు అని నారాయణం అయనం అంటే నారాయణానికి అర్థమేంటి అన్ని నారాయణలో కూడా తానే ఉండేవాడు అని పట్టాలు కూడా చెప్పారు ఈ భగవంతు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికి కేసీఆర్ సేవలు అవసరమన్న మంత్రి జగదీష్ రెడ్డి, బీజేపీపై విమర్శలు. వికారాబాద్ మండలంలో జరిగిన మన ఊరు మనబడి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. మల్కాజ్గిరి 136వ డివిజన్లో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కేసీఆర్పై విమర్శలు గుప్పించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.